ఉప్పల్ స్టేడియంలో నిన్న సునామీ వచ్చింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ చేజింగ్ రికార్డులన్నీ కొల్లగొట్టారు. అసలు బ్యాటింగ్కి వచ్చే ముందు ఏం తాగొచ్చారో తెలియదు. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. ఒక్కో బాల్ కొడుతుంటే ఉప్పల్ స్టేడియంలోంచి వెళ్ళి తుప్పల్లో పన్నట్టు అయింది. నిజంగా అసలు ఏం బ్యాటింగ్, ఏం హిట్టింగ్! నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నింటినీ ప్రాపర్గా పెట్టుకుని కొడితే ఎలా కొడతాడో అలా కొట్టారు. మెయిన్లీ ట్రావెల్ సెట్ అయితే మనిషి కాదు భయ్య. ఇప్పటివరకు ఐపీఎల్ అతను ఆడిన ఇన్నింగ్స్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇన్నింగ్స్లో అతడు ప్యూర్ క్లాస్తో హిట్టింగ్ చేశాడు. ఎక్కడ కూడా అడ్డదడ్డంగా బ్యాట్ ఊపింది లేదు. ఎస్పెషల్లీ కవర్స్ పై నుండి ఒక షాట్ కొట్టాడు, అదైతే మ్యాచ్కే హైలైట్. అండ్ అభిషేక్ శర్మ చూసుకున్నా తగ్గేదేలే, మనోడు కూడా చిత్తక్కోటి పాడేశాడు. సో ఇద్దరు కలిసి అయితే లిటరలీ లక్నో టీంకి కన్నీరు తెప్పించారు. ఇన్ఫాక్ట్ గ్రౌండ్లో చూస్తే ఎల్ఎస్సీ ప్లేయర్స్ మొక్కల్లో అసలు నవ్వాలి ఆడవాలో కూడా తెలియని ఎక్స్ప్రెషన్ కనిపించింది. సో నిజంగా T20 క్రికెట్లో ఇలాంటి చేజింగ్ నేనైతే ఎప్పుడు చూడలేదు. మొన్న పంజాబ్ వాళ్ళకి కేకేఆర్ మీద కొట్టినప్పుడు ఏ రేంజ్ థ్రిల్ వచ్చిందో, ఈ మ్యాచ్లో దానికి డబుల్ థ్రిల్ వచ్చింది. అఫ్కోర్స్ టార్గెట్ మరీ అంత పెద్దది కాదు, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత చేసిన అడావుడు చూస్తే మామూలుగా లేదు కదా. పిచ్ స్లోగా ఉంది, బ్యాటింగ్ కష్టం, అది ఇది అన్నారు. కానీ వాళ్ళిద్దరూ చేంజ్ చేశారు, అరే బాబు ఇది స్లో పిచ్ ఏంట్రీ హైవేర్ అని అందరికీ చూపించారు. సో నిజంగా అన్రియల్ బ్యాటింగ్ అండ్ అన్రియల్ చేసింగ్ అండ్ ఐ లాస్ట్ మై వర్డ్స్. ఇప్పటివరకు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 3 సార్లు 260+ రన్స్ కొట్టారు. బట్ ఆ 3 మ్యాచ్లో వచ్చిన దానికంటే ఈ మ్యాచ్లో డబుల్ కిక్ వచ్చింది. ఎందుకంటే ఆ 3 మ్యాచ్లో అపోనెంట్ టీం కాస్త ప్రెజర్ పెట్టారు, బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే కంప్లీట్లీ వన్ సైడెడ్. అసలు ఏదో ఒక పెద్ద టీం వెళ్ళి గల్లీ టీంను కొట్టినట్టు చిత్తక్కొట్టి పాడేశారు. సో ట్రావెల్స్ అట్ మరియు అభిషేక్ శర్మ బ్యాటింగ్ కారణంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక అతిపెద్ద విక్టరీ కొట్టారు. 166 పరుగుల టార్గెట్ను కేవలం 9.4 ఓవర్స్లోనే చేసి 10 వికెట్ల దాడితో మ్యాచ్ గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ గెలవడం ఎంత ఇంపార్టెంటో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఫ్కోర్స్ నేనైతే వీడియోస్ మిస్ అయ్యాయి, ఎందుకంటే మా ఏరియాలో ఎలాంటి తుఫాను ట్యూస్డే ఆఫ్టర్నూన్ చిన్నగా వచ్చింది. అండ్ అంత దెబ్బకి చాలా చెట్లు పడిపోయాయి, కరెంట్ పోల్స్ పడిపోయాయి. దీనివల్ల మాకు నిన్న నైట్ వరకు కరెంట్ లేదు. సో గైస్ నేను వీడియోస్ మిస్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ టైం నుండి ఇలా కాకుండా మంచి బ్యాకప్ ఉండేలా సెట్ చేసుకుంటాను. ఇక ఈ మ్యాచ్లో విక్టరీ వల్ల అయితే ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్ రేస్లో ఒక పెద్ద అడుగు వేసింది. ఎంత పెద్ద అడుగు అంటే పాయింట్స్ టేబుల్లో ప్రజెంట్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. మెయిన్లీ మ్యాచ్ తర్వాత చూసుకుంటే వాళ్ళ నెట్ రన్ రేట్ స్కై రాకెట్. ఒక మ్యాచ్ ద్వారానే ఏకంగా 0.4 నెట్ రన్ రేట్ ఎక్కువ పెరిగింది. సో లీగ్ స్టేజ్ చివరిలో ఎంత పెద్ద నెట్ రన్ రేట్ సాధించడం అంత సులువు కాదు. స్టార్టింగ్లో అయితే తక్కువ మ్యాచ్లు ఆడతారు కాబట్టి సాధించవచ్చు, కానీ చివరిలో నెట్ రన్ రేట్ని ఇలా బూస్ట్ చేసుకోవడం నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ప్లస్ కాబోతుంది. ఎస్పెషల్లీ ఇంకొక మ్యాచ్లో గెలిస్తే చాలు, డైరెక్ట్గా క్వాలిఫై అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్ తర్వాత అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ప్లే ఆఫ్ అవకాశాలు ఒక్కసారిగా స్కై రాకెట్ అయిపోయాయి. ఈ మ్యాచ్కి ముందు వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్స్ అనేది అరౌండ్ 58% మాత్రమే ఉంది. బట్ ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత చూసుకుంటే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 87%కి వెళ్ళిపోయాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఎంత డామినేటింగ్ విక్టరీ కొట్టారనేది. అదర్ హ్యాండ్ లక్నో టీం చూసుకుంటే ఓటమి వాళ్ళకి పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్ ఇప్పుడు 6వ స్పాట్ని బలపరుచుకున్నట్టు కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ నెట్ అండెట్ చూసుకుంటే 0.76కి పడిపోయింది. అంటే ఈ మ్యాచ్లో రిజల్ట్ ద్వారా వాళ్ళు ఢిల్లీ టీంతో ఎక్కువ కావడంతో పాటు నెట్ అండెట్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఇన్ఫాక్ట్ ఢిల్లీ కంటే -0.4 కింద ఉన్నారు. సో ఈ మ్యాచ్కి ముందు వరకు చూసుకుంటే లక్నో టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ అరౌండ్ 45% ఉండేవి, బట్ ఈ మ్యాచ్ తర్వాత చూసుకుంటే అవి 16%కి పడిపోయాయి. విచ్ మీన్స్ వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఎంత దారుణంగా వెనకబడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లక్నో టీం కంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పర్షూర్ లక్నో టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగతా 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి, అలాగే నెట్ అండెట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కథం, ఇంకా వెళ్ళలేరు. ఈవెన్ 2 మ్యాచ్లు నార్మల్గా గెలిచినా కూడా కొంతవరకు కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ నెట్ అండెట్ అంత దారుణంగా పడిపోయింది. సో పర్షూర్ లక్నో టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్కు చాలా వరకు గండి పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు, బట్ అలా చేసిన తర్వాత ఖచ్చితంగా థింక్ చేసి ఉంటారు అసలు బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారో బాబు అని. ఎందుకంటే లక్నో టీం ముందు బ్యాటింగ్ చేసింది కానీ వాళ్ళు ఎక్కడ కూడా భారీ స్కోర్ కొట్టేటట్టు కనిపించలేదు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మళ్ళీ ఫామ్లోనే డీకాక్నే తీసుకొచ్చారు, కానీ కైల్ మెర్సన్ తీసుకురాలేదు. అలాగే ఒక ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్గా కృష్ణప్ప గౌతమ్ని తీసుకొచ్చారు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే మళ్ళీ ఫిలిప్స్ని తీసుకోలేదు, బట్ ఎనివే మార్క్ ఆండర్సన్ పక్కన పెట్టి ఒక శ్రీలంక స్పిన్నర్ని తీసుకొచ్చారు. అండ్ ఇదైతే బాగా వర్కౌట్ అయింది. సో లక్నో టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పవర్ ప్లేలో కంప్లీట్లీ బాక్లోనే బ్యాటింగ్ చేశారు, అసలు ఎక్కడ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. అఫ్కోర్స్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ కవర్స్ పై నుంచి ఒక సిక్సర్ కొట్టాడు, అదైతే బ్యూటిఫుల్. బట్ ఆ తప్పింగ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 33 బాల్స్ ఆడేసి 21 పరుగులు చేశాడు. సో కెప్టెన్ ఈ రేంజ్లో ఫెయిల్ అవ్వడం లక్నో టీంకి చాలా దెబ్బ కొట్టింది. ఎస్పెషల్లీ చివరిలో పోరాన్ మరియు బద్వని వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే ఏంటి రాహుల్ ఇలాంటి పిచ్ మీద స్ట్రగుల్ అయ్యాడా అనే డౌట్ వచ్చింది. సో పవర్ ప్లేలో లక్నో టీం రన్స్ కొట్టలేకపోయింది, అలాగే వికెట్స్ కోల్పోయారు. వాళ్ళు ది ఆల్ ఇంపార్టెంట్ డీకాక్ మరియు స్టానిస్ వికెట్లు కోల్పోయారు. అంటే 2 వికెట్స్ పడ్డంలో పట్టిన క్యాచ్లు చూసుకుంటే వేరే లెవెల్. అసలు నితీష్ కుమార్ రెడ్డి అయితే రాకెట్లో వెళ్ళిపోతున్న బాల్ని గాల్లోకి డైవ్ చేసి పట్టుకున్నాడు, అండ్ పట్టుకున్న తర్వాత బ్యాలెన్స్ కోల్పోకుండా పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యాడు. అండ్ ల్యాండ్ అయిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బ్యాలెన్స్ అయ్యాడు, బట్ దాన్ని కవర్ చేస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పెట్టాడు. అసలు బౌండరీ లైన్ దగ్గర అంత ఎత్తు గాల్లోకి ఎగురుతూ జడ్జ్ చేసి క్యాచ్ పట్టడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు నితీష్ కుమార్ రెడ్డి.
ఇక తర్వాత చూసుకుంటే సన్వీర్ సింగ్ అదొక రకమైన మైండ్ బ్లోయింగ్ క్యాచ్. నిజంగా బాల్ అతని దగ్గరలో డిప్ అయిపోతుంది. సో అలాంటి టైంలో లోకేష్ తీసుకోవడం చాలా కష్టం, అది కూడా ఎదరికి డైవ్ చేస్తూ. అయితే సన్వీర్ సింగ్ చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే చేతులు చాలా ఎదరికి పెట్టాడు. నార్మల్గా ఇలాంటి లో క్యాచెస్ తీసుకున్నప్పుడు చేతులు అంత ఎదరక పెట్టరు, బాడీ కింద అండర్లో ఉండేటట్టు చూసుకుంటారు. బట్ సన్వీర్ మాత్రం ఫుల్ స్టెచ్ డైవ్తో ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. సో భూవీ అయితే డెఫినెట్లీ పవర్ ప్లే చాలా బాగా బౌలింగ్ చేశాడు, బట్ ఈ వికెట్స్ మాత్రం ఫీల్డర్స్ వల్ల వచ్చాయని చెప్పుకోవాలి. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత కృణాల్ పాండ్యా మరియు రాహుల్ ఏదో చేద్దాం అనుకున్నారు, బట్ ఏది వర్కౌట్ కాలేదు. అఫ్కోర్స్ కృణాల్ పాండ్యా 2 సిక్స్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే లక్నో టీం తమ మొదటి ఫోర్ను 10 ఓవర్ ఫస్ట్ బాల్ కొట్టారు. సో వాళ్ళు పవర్ ప్లే ఒకే ఒక సిక్సర్ కొడితే ఆ తర్వాత కృణాల్ పాండ్యా 2 సిక్స్లు కొట్టాడు. అండ్ 10 ఓవర్లు ముగిసేసరికి వాళ్ళ స్కోర్ కేవలం 57 పరుగులు మాత్రమే. మెయిన్లీ స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ 10 ఓవర్ లాస్ట్ బాల్కి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ఫస్ట్ 10 ఓవర్స్ ఎస్ఆర్ఎస్ బౌలర్స్ కంప్లీట్లీ డామినేట్ చేశారు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న ప్యాట్ కమిన్స్ ఒక మైండ్ బ్లోయింగ్ రన్అట్. నిజంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఫీల్డర్స్ ఏం తాగొచ్చారో తెలియదు, కానీ ఫుల్ ఫైర్ అయిపోయారు. అసలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా లక్నో టీం మీద ఫుల్ ప్రెజర్ పెట్టారు. ఎస్ఆర్ఎస్ బౌలర్స్ యొక్క టైట్ బౌలింగ్కి తోడుగా ఫీల్డర్స్ అమేజింగ్ సపోర్ట్ ఇచ్చారు. అయితే 14 ఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పురాణ్ మరియు బదుని మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ కేవలం 52 బంతుల్లోనే అజయంగా 99 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ లాస్ట్ 7 ఓవర్స్లో తీసుకుంటే చాలా రన్స్ వచ్చాయి. ఒక భువనేశ్వర్ కుమార్ వేసిన 18th ఓవర్లో మాత్రమే కాస్త సైలెంట్గా ఉన్నారు, బట్ మిగతా 10 ఓవర్స్లో కూడా 10 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. సో లక్నో టీం అయితే లాస్ట్ 7 ఓవర్స్లో 92 రన్స్ కొట్టింది. నికోలస్ పురాణ్ 26 బంతులు 48 పరుగులు చేస్తే బదుని 30 బంతులను 55 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు అయితే చాలా మంచి టెంపర్మెంట్ చూపించి బ్యాటింగ్ చేశారు. ఇనీషియల్గా కాస్త చూసినప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా మంచిగా ఫైర్ అయ్యారు. మెయిన్లీ బదన్ అయితే టీం కష్టాలున్న ప్రతిసారి కూడా ఒక మైండ్ బ్లోయింగ్ హాఫ్ సెంచరీ కొడుతున్నాడు. ప్రీవియస్గా ఢిల్లీ మీద కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక 50 కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి నాక్ ఆడాడు. అలాగే పోరాన్ చూసుకున్న తన రిప్యుటేషన్ తగ్గట్టు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా లక్నో టీంకి ఒక రెస్పెక్టబుల్ టోటల్ వచ్చింది. 20 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. ఇక ఎస్ఆర్ఎస్ బౌలర్స్ విషయానికి వస్తే ది మోస్ట్ పిసినరీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 12 పరుగులు మాత్రమే వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ పవర్ ప్లే అతను వేసిన స్పెల్ లక్నో టీంను బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. సో భూవీ అయితే తన ఫామ్ను కొనసాగిస్తే నిజంగా చాలా మంచి బౌలింగ్ స్పెల్ వేశాడు. అలాగే తనతో పాటు స్పిన్నర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ కొత్తగా తీసుకొచ్చిన వ్యాస్ కాంత్ అయితే చాలా టైట్ బౌలింగ్ చేశాడు. అసలు ఎక్కడ కూడా రూమ్ అవ్వకుండా విట్ అవ్వకుండా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశాడు. ఈవెన్ షాబాజ్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. సిటీ తిరిగి ప్యాట్ కమిన్స్ మరియు నట్టు మాత్రమే కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. గత కొన్ని మ్యాచ్లకు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వస్తున్న ఇద్దరు ఈ మ్యాచ్లో మాత్రం కాస్త ఆఫ్ కలర్గా కనిపించారు. ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. నట్టు చూసుకుంటే 4 ఓవర్స్లో ఏకంగా 50 రన్స్ ఇచ్చాడు. సో చివరిలో రన్స్ ఇవ్వడం ఒక్కటి పక్కన పెడితే నిజంగా ఎస్ఆర్ఎస్ బౌలర్స్ లక్నో టీంను చాలా బాగా కంటైన్ చేశారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏముంది, మొత్తం చింపి పడేశారు. అసలు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 150+ టార్గెట్ని ఇంత ఫాస్ట్గా చేసిందే లేదు. ఎప్పుడో 2008 సంవత్సరంలో డెక్కన్ జార్జెస్ టీం ఎంఏ టీం సెట్ చేసిన 150+ టార్గెట్ను 12 ఓవర్స్లో కొట్టేశారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే అదే ఫాస్టెస్ట్ రికార్డుగా ఉంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం రూపాంతరం చెందిన హైదరాబాద్ టీం తమ రికార్డును తామే మెరుగుపరుచుకున్నారు. లక్నో టీం సెట్ చేసిన 150+ టార్గెట్ను కేవలం 9.4 ఓవర్స్లోనే చేస్ చేశారు. సో ఇదైతే నిజంగా ఒక అన్బిలీవబుల్ చేస్. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎస్ టీం మ్యాచ్లో ఇంకా చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు. మెయిన్లీ సిఎస్కే పేరు మీద ఉన్న ఒక అతిపెద్ద రికార్డ్ని చెరిపేశారు. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే ఒక సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన టీం సిఎస్కే. వాళ్ళు 2018 సంవత్సరంలో 145 సిక్సర్లు కొట్టారు. బట్ ఈ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్ఎస్ టీం ఆ రికార్డును బ్రేక్ చేసింది. వాళ్ళు కేవలం 12 మ్యాచ్లోనే 146 సిక్సులు కొట్టారు. అలాగే పవర్ ప్లేలో చూసుకునే మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ ఇద్దరు కలిసి 107 పరుగులు కొట్టారు. సో ఐపీఎల్ హిస్టరీలో ఇది సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ప్రీవియస్గా 2వ ప్లేస్లో కేకేఆర్ వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ దాన్ని స్మాష్ చేసి పాడేశారు. మెయిన్లీ మ్యాచ్లో 2 జట్ల యొక్క పవర్ ప్లే స్కోర్లో డిఫరెన్స్ చూడండి. లక్నో వాళ్ళు పవర్ ప్లే 27 పరుగులు చేస్తే ఎస్ఆర్ఎస్ వాళ్ళు 107 పరుగులు చేశారు. అంటే రెండు టీముల మధ్య డిఫరెన్స్ 80 రన్స్ ఉంది. సో ఇప్పటివరకు ఐపీఎల్ ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ప్రీవియస్గా 4 రోజుల క్రితం జీటీ మరి ఆర్సీబీ మ్యాచ్లో ఇలాంటివి చూసాం. ఐ మీన్ ఆ మ్యాచ్లో జీటీ వాళ్ళు పవర్ ప్లే 23 పరుగులు చేస్తే ఆర్సీబీ వాళ్ళు 92 పరుగులు చేశారు. అండ్ ఆ మ్యాచ్లో డిఫరెన్స్ చూసుకుంటే 69 ఉండేది. కానీ ఆర్సీబీ క్రియేట్ చేసిన రికార్డును ఈ మ్యాచ్ ద్వారా ఎస్ఆర్ఎస్ బ్రేక్ చేసింది. ఇక వీటితో పాటు ఎస్ఆర్ఎస్ టీం మరో రికార్డును బ్రేక్ చేసింది. అదేంటంటే 10 ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టిన టీంగా తమ రికార్డును తామే మెరుగుపరుచుకున్నారు. ప్రీవియస్గా డీసీ మీద 10 ఓవర్స్లో 158 పరుగులు చేశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 9.4 ఓవర్స్లోనే 167 పరుగులు చేశారు. ఈ సీజన్లో నిజంగా ఎస్ఆర్ఎస్ టీం రికార్డ్స్ని క్రియేట్ చేసింది. బట్ అగైన్ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మళ్ళీ వాళ్ళే బద్దలు కొట్టుకుంటున్నారు. సో నిజంగా ఇదైతే ఒక క్రేజీ లెవెల్ బ్యాటింగ్. ఇక పర్సనల్ మైల్ స్టోన్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో 4వ సారి పవర్ ప్లే 50 కొట్టాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే ఒక సీజన్లో ఏ బ్యాట్స్మెన్ కూడా చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే వార్నర్ ఒక్కడే 6 సార్లు పవర్ ప్లేలో 50 కొట్టాడు, అది కూడా మొత్తం 17 సీజన్స్ కలిపి. కానీ హెడ్ మాత్రం ఒక్క సీజన్లోనే 4 సార్లు పవర్ ప్లేలో 50 కొట్టాడు. అలాగే సిక్సర్స్ పరంగా చూసుకున్న వీళ్ళిద్దరూ 17 ఏళ్ల రికార్డ్ని చెరిపేశారు. ప్రీవియస్గా పవర్ ప్లేలో ఒక సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ జయసూర్య 2008 సంవత్సరంలో 22 సిక్సులు కొట్టాడు. కానీ సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్లోనే అభిషేక్ శర్మ పవర్ ప్లే 24 సిక్సర్లు కొట్టాడు. అండ్ ట్రావిస్ హెడ్ 22 సిక్సర్లు కొట్టాడు. సో వీళ్ళిద్దరు కూడా సిక్సర్స్తోనే మాట్లాడుతున్నారు.
ఎన్పటి మ్యాచ్లో చూసుకుంటే ట్రావెల్ సైడ్ 30 బంతులు 89 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లుంటే 8 సిక్సర్లు ఉన్నాయి. అలాగే అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అండ్ అదర్ ఇన్నింగ్స్లో కూడా 8 ఫోర్లు మరి 6 సిక్సర్లు ఉన్నాయి. సో ఇద్దరు కలిసి 9.4 ఓవర్స్లోనే ఏకంగా 14 సిక్సర్లు కొట్టారు. ఇక వాళ్ళ పార్ట్నర్షిప్ గురించి చెప్పుకోవడానికి ఏముంది, 57 బంతుల్లోనే 167 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ప్రీవియస్ సీజన్లోనే ఢిల్లీ మీద 30 బంతుల్లో సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే 34 బాల్స్లో సెంచరీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 100+ పార్ట్నర్షిప్స్ ఇవే. అండ్ ఆల్సో చేజింగ్లో చూసుకున్న క్విక్కెస్ట్ 150+ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళదే. సో నిజంగా ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే లిటరలీ లక్నో బౌలర్స్తో ఒక ఆట ఆడేసుకున్నారు. మిగిలిన టీమ్ క్రియేట్ చేసిన మరో బిగ్ రికార్డ్ ఏంటంటే టార్గెట్ను 62 బాల్స్ మిగిలినగా కొట్టారు. సో ఐపీఎల్ హిస్టరీలో 100 కంటే పెద్ద టార్గెట్స్ను ఇన్ని ఎక్కువ బాల్స్ మిగిలినగా చేసి చేయడం ఎప్పుడూ జరగలేదు. ప్రీవియస్గా డీసీ బాల్ 57 బాల్స్ మిగిలినగా చేసి చేశారు. బట్ ఈ మ్యాచ్లో సరిచ్ టీం ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. సో ఈ మ్యాచ్లో అయితే ట్రావెల్ సైడ్ మీరు అభిషేక్ శర్మ మరోసారి మాస్టర్ క్లాస్ చూపించారు. తమ బ్యాటింగ్తో రికార్డ్స్ అన్ని స్మాష్ చేశారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క మిగతా రెండు లీగ్ మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లోనే ఉన్నాయి. సో పర్షూర్ ప్యాట్ కమిన్స్ బర్త్డే రోజు అయితే ఎస్ఆర్హెచ్ టీం అతనికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీరు అతని బెస్ట్ ఫ్రెండ్ ట్రావెల్ సైడ్ బౌలర్స్ను ఊచకోత కోసి అతనికి ఒక మంచి పార్టీ అందించాడు. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందరు బౌలర్స్ కూడా 15 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్న చాలా డిసప్పాయింటింగ్. మీరు అభిషేక్ శర్మ ఇచ్చిన ఒక క్యాచ్ను 4th ఓవర్లో యశ్ థాకూర్ వదిలేశాడు. సో క్యాచ్ కనుక పట్టునుంటే మేబీ డిఫరెంట్ ఫలితం చూసిండేవాళ్ళం. ఐ మీన్ మ్యాచ్ కాస్త పొడిగయ్యేదే. అలాగే రవికృష్ణ కూడా తన ఓన్ బౌలింగ్లో ఒక హాఫ్ ఛాన్స్ వదిలేశాడు. అది కూడా అభిషేక్ శర్మదే. సో ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో కొన్ని మిస్హిట్స్ అయ్యాయి. బట్ ట్రావెల్ సైడ్ మాత్రం కంప్లీట్లీ కమెండబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దీనివల్ల అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. సో చూడాలి మరి నెక్స్ట్ రెండు మ్యాచ్లో కూడా ఉప్పల్ స్టేడియంలో ఇదే విధ్వంసం కొనసాగుతుందా లేదా అనేది.